గుత్తి వంకాయ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో పల్లీలు, నువ్వులు, గసగసాలు, కొన్ని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వట్టిమిరపకాయలు, లవంగాలు, ధనియాలు, మిరియాలు, ఇవన్నీ నేను ఒక్కొక్కటి వేయించేసి పెట్టుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనము మిక్సీలో వేసి పౌడర్ తయారు చేసి, గుత్తి వంకాయకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ 2 పెద్ద టమాటాలు, 1 కట్ట కొత్తిమీర, 1 పెద్ద ఉల్లిపాయ, 1/4 కిలో వంకాయలు. సో ఈ వంకాయలని సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను నీళ్ళలో పెట్టాను ఇంతవరకు, ఇప్పుడు తీసాను. వీటిల్లో మనం తయారు చేసుకున్నటువంటి మసాలాను కూరుకోవాలి. కడాయిలోనికి ఆయిల్ తీసుకొని 1 40 ml వరకు ఆయిల్ తీసుకొని, ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనము ఉల్లిపాయలు వేసేస్తాం. ఉల్లిపాయలు బ్రౌన్గా మారుతున్నప్పుడు మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు టమోటాలు వేసేసుకున్నాం. మూత మూసి 5 నిమిషాలు మగ్గిద్దాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాని ఈ విధంగా కూరినటువంటి వంకాయలని వీటిలో వేసేద్దాం. సిమ్లో పెట్టుకొని మూత మూసేసి 5 నిమిషాలు మగ్గిద్దాం. సో వంకాయలు ఈ విధంగా కొద్దిగా రంగు మారిన తర్వాత మనం ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసి కారం, నేను సరిపడినంత మసాలాలో వేసినాను కాబట్టి కారం వేసుకోవట్లేదు. సో ఉప్పు మాత్రం టేస్ట్ చూసి ఇప్పుడు మనం ఉప్పు వేసేసుకోవాలి. సో కొద్దిగా మసాలాలో వేసినాం కాబట్టి జాగ్రత్తగా వేసుకుందాం. సో ఈ వంకాయలు కొద్దిగా ఉడికిన తర్వాత మనము చింతపండు పులుసు కూడా వేసుకుందాం. సో మనకి వంకాయ కొంచెం ఉడికింది అని అర్థమైపోతుంది కాబట్టి, సో ఈ సమయంలో మనము చింతపండు పులుసు వేసుకున్నాం. కొంతమంది బెల్లం ముక్క కూడా వేసుకుంటారు. సో మీకు స్వీట్ ఇష్టం అనిపిస్తే బెల్లం ముక్క వేసుకోండి, లేదు అంటే అయినా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేసేద్దాం. 1 నిమ్మకాయ చేసినంత చింతపండుని నానబెట్టుకొని ఈ విధంగా పులుసు చేసుకున్నాను. సో దీన్ని ఇంటిలో వేసేస్తాను. సిమ్లో పెట్టి ఉడికిద్దాం. గుత్తి వంకాయ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసి 2 మినిట్స్ పెట్టి మగ్గించాలి. సో మీరు ఇంకా గ్రేవీ థిక్గా కావాలి అని అనుకుంటే ఇంకొద్దిసేపు ఉడికించండి. సో ఇది నాకు రొట్టెలోకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను ఇప్పుడు వంట ఆఫ్ చేసేసి సర్వింగ్ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి గుత్తి వంకాయ కూరని. గుమ్మ గుమ్మలాడేటువంటి గుత్తి వంకాయ కూర రెడీ.